ఈ వీడియోలో మీ యొక్క కరెంట్ బిల్లులో మీ నేము తప్పుగా పడ్డా లేదనుకుంటే మీ నేమ్ నుంచి ఇంకొక నేమ్కి మార్చాలనుకున్నా ఎలా మార్చాలన్న దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో దానికోసం మీ యొక్క మొబైల్లో కానీ మీ యొక్క సిస్టంలో కానీ బ్రౌజర్ను ఓపెన్ చేసి TSNPDSEL అని ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ అన్న బటన్ని ప్రెస్ చేస్తే వెరీ ఫస్ట్గానే మీకు ఒక TSNPDSEL అని గవర్నమెంట్ సైట్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని. సో ఇది ఈ సైట్ ఓపెన్ కాగానే కొంచెం కిందికి రాగానే ఇక్కడ మీకు న్యూ సర్వీస్ కనెక్షన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, న్యూ కనెక్షన్, లోడ్ రిడక్షన్, అడిషనల్ లోడ్, కేటగిరీ చేంజ్, నేమ్ చేంజ్, సోలార్ నెట్ మీటరింగ్ అని. సో మన ఛానల్లో ఆల్రెడీ న్యూ కనెక్షన్ ఎలా తీసుకోవాలన్న దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఎవరికైనా అవసరం ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నేమ్ చేంజ్ కదా చేయాల్సింది. సో దీనికోసం నేమ్ చేంజ్ ఉన్న కింద LT నేమ్ చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సర్కిల్, ERO నెంబరు అండ్ సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది కదా. సో ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క పాత మీటర్ బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ERO నెంబర్ వచ్చి ఉంటుందండి, 2228, అండ్ ఏరియా కూడా ఉంటుంది గోదావరికని అని. సో ఇది నా కరెంట్ బిల్లు గోదావరికని, ERO నెంబర్ 2228. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ నెంబర్, ఇక్కడ SC నెంబర్ అని ఉంది అండి, 10-డిజిట్ నెంబరు 50413-00198, ఇది సర్వీస్ నెంబరు. USC నెంబరు ఇది అవసరం, యూనిక్ సర్వీస్ నెంబర్ ఇది అవసరం లేదు ప్రస్తుతానికి మనకొక. ఇక్కడ సర్కిల్, ఏరియా, నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ నెంబర్ ఈ రెండు ఉంటే సరిపోతుందండి. సో ఇలా మీ పాత బిల్లో ఉన్న డీటెయిల్స్ని ద్వారా మీరు ఇక్కడ సర్కిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మాది సర్కిల్ వచ్చేసి పెద్దపల్లి, గోదావరికని డిస్ట్రిక్ట్ పెద్దపల్లి కాబట్టి పెద్దపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. మీ యొక్క డిస్టిక్ ఏది ఉంటుంది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ERO నెంబర్, ఇక్కడ ERO నెంబర్ గోదావరికని కాబట్టి గోదావరికని సెలెక్ట్ చేసుకున్నాను. సో మరి నెక్స్ట్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఈ యొక్క సర్వీస్ నెంబరు నాది 50413-00198, ఇలా ఎంటర్ 5- అంటే 5 డిజిట్స్ తర్వాత ఒక డాష్, నెక్స్ట్ ఇంకో 5 డిజిట్స్, టోటల్ 10 డిజిట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు వెంటనే మీ యొక్క పాత డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో మీది ఏ సర్కిల్, ఎంత ERO, ఎంత వాట్ అది అన్నది. దీని తర్వాత మీరు యొక్క ఫస్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అని ఉన్నది కానీ దీని దగ్గర మీరు యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఏదైతే ప్రీవియస్గా డీటెయిల్స్ ఉన్నాయో దాని కింద మీ కిందనే ఉన్నాయా కన్సూమర్ డీటెయిల్స్ అని, ఇవే డీటెయిల్స్ యాజ్ ఇటీస్గా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక్కడ మీ నేమ్ వచ్చేసి నా నేమ్, ఇక్కడ మాది నా నేము వేణుమాధవ్ ఉంది కదా. సో వేణుమాధవ్ అన్న నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. సో దీని తర్వాత మీ యొక్క డోర్ నెంబర్ అంటే మీ యొక్క హౌస్ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రీటు, మీది ఏదైతే స్ట్రీట్ ఉందో ఆ స్ట్రీటు, మీ యొక్క ఏరియా, మీ ఏరియాని ఎంటర్ చేయండి. తర్వాత మీ టౌన్, మాది గోదావరికని కాబట్టి గోదావరికని నేను ఎంటర్ చేశాను. మొబైల్ నెంబర్ ప్రీవియస్గా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి సరిపోతుంది. ఇక్కడ ప్రీవియస్గా ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాను కదా, సో ఆ మొబైల్ నెంబర్ని సేమ్గా ఎంటర్ చేయండి. లేదనుకుంటే కొత్తది మారినా కూడా ఏదైనా ఇవ్వండి సరిపోతుంది. సో ఆ నెంబర్ని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ల్యాండ్ నెంబర్ కనెక్షన్ ఏదైనా ఉంటే ల్యాండ్ నెంబర్ కనెక్షన్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఏదైనా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని కూడా మీరు ఈమెయిల్ అడ్రస్ @gmail.com అని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, కన్స్యూమర్ డీటెయిల్స్. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మీ యొక్క ప్రీవియస్ డీటెయిల్స్ ఉంటాయి, ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే మార్చాలనుకుంటున్నావు వాళ్ళ డీటెయిల్స్ ఏమో రైట్ సైడ్ కుడి చేయి పక్కన ఉంటుంది. వాళ్ళ యొక్క చేంజ్డ్ సర్నేమ్, వాళ్ళ యొక్క ఇంటి పేరు, మీరు వాళ్ళ యొక్క ఇంటి పేరు ఏదైతే ఉంటుందో ఇంటి పేరుని ఎంటర్ చేయండి. వాళ్ళ యొక్క పేరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బువ్వ అని ఇచ్చాను కదా, సో అట్లా వాళ్ళ యొక్క ఇంటి నేము, తర్వాత వాళ్ళ యొక్క పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు అన్న వాళ్ళ పేరు మీద మార్చండి, రాజు అన్న నేము, వాళ్ళ ఫాదర్ నేము, సో వాళ్ళ ఫాదర్ నేమ్ ఇలా ఎంటర్ చేసేయండి. తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్, ఎవరి పేరు మీద అయితే మార్చాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ని ఎంటర్ చేయండి. సో తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, సో 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ కింద ఒక కాలం కనిపిస్తుంది కదా, రీజన్ ఫర్ చేంజ్, ఎందుకు మీ యొక్క మీటర్ కనెక్షన్ నేమ్ని మార్చాలనుకుంటున్నారు కాబట్టి అంటే, ఇక్కడ మీరు ఒకవేళ మీ యొక్క ల్యాండ్ని వేరే వాళ్ళకి అమ్మడం వలన మీటర్ కనెక్షన్ మారింది అనుకుంటే మీరు ఒక రీజన్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బికాజ్ ఆఫ్, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా రాస్తున్నా, బికాజ్
ఆఫ్ బికాజ్ ఆఫ్ సేల్ ఆఫ్ మై హౌస్ అని చెప్పేసి, అంటే మీకు అర్థమయ్యేలాగా రాస్తున్నాను, మీకు ఇక్కడ ఏదైనా రీజన్ రాసుకోండి, తప్పేం లేదు. సో తర్వాత ఫీ డీటెయిల్స్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 59 రూపీస్, సూపర్విజన్ ఛార్జెస్ వచ్చేసి 118, టోటల్ 177 రూపీస్ కట్ అవుతుంది. సో దీని తర్వాత మనకి ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ వచ్చేసి ఐడీ ప్రూఫ్ దగ్గర మీకు ఆధార్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా, పాన్ కార్డా, పాస్పోర్టా, లేకుంటే రేషన్ కార్డా, ఓటర్ కార్డా ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అని ఇస్తున్నాను. ఆధార్ కార్డ్ ఇచ్చి మీ యొక్క డాక్యుమెంట్స్ ముందే మీరు యొక్క మీ సిస్టంలో కానీ మీ యొక్క మొబైల్లో కానీ రెడీగా ఉంచాలి. సో ఇలా ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి, జేపీజీలో కానీ మాత్రమే ఉండాలి ఫార్మాట్. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మంత్ మీ యొక్క కరెంటు బిల్లు. సో నేను ఇక్కడ నా యొక్క కరెంటు బిల్ని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుందని అంటే, మీరు ఇక్కడ ఈ TSMPDCL సైట్లోనే, ఈ సైట్ను ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి 1, 2, 3 డౌన్లోడ్స్ అన్న 4th ఆప్షన్లో డౌన్లోడ్స్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో అప్లికేషన్ ఫామ్ అని ఒక ఫోల్డర్ ఉంటుందండి. అందులో ఓపెన్ చేయగానే న్యూ కనెక్షన్ అనేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అది ఇది రెండు సేమే, దాన్ని తీసేసుకోండి. సో దీన్ని ఇట్లా క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్ని ఫిలప్ చేసి మీరు యొక్క ఫోటో సెల్లో స్కాన్ చేసేసి మీరు అందులో అప్లోడ్ చేసేయండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని ఫోటోల్లో మాత్రమే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో, పీడిఎఫ్లు మాత్రం మీకు ఇక్కడ తీసుకునే అవకాశం లేదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓనర్షిప్ సర్టిఫికేట్, సో ఇది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఓనర్షిప్ సర్టిఫికేట్ అన్నది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నీకు మున్సిపల్ సర్టిఫికేట్ దీన్ని అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీరు ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే, మున్సిపాలిటీ లెటర్. మీకు సింపుల్గా మీరు ఒక లెటర్ బై హ్యాండ్ మా ల్యాండ్ని, మా హౌస్ని ఒకరికి అమ్మడం, ఇంకొకరి నుంచి ఇంకొకరికి అమ్మని ఒక చిన్న అప్లికేషన్ రాసి సంతకం చేయించుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండెమ్టిటీ బాండ్ అని అంటే, సో ఈ బాండ్ వచ్చేసి ఇది కూడా మీకు ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పానుగా డౌన్లోడ్స్లోనే ఉంటుందండి ఇండెమ్నిటీ అండ్ బాండ్ అనేసి. దీన్ని డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇలా ఇండెమ్నిటీ బాండ్ అని చెప్పేసి వీటిలో మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసుకొని జస్ట్ ఒక ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇండెమ్నిటీ బాండ్ అని. సో దీని తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్ఫరీ డాక్యుమెంట్ అని. సో ఇది కూడా మనకి ఇంతకుముందు చెప్పిన మీ డౌన్లోడ్స్ అనే ఆప్షన్లనే ఉంటుందండి. ఇలా ఇండెమ్నిటీ బాండ్ పైన ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్ ఫామ్ అని. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఇలా అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్ అని. సో ఇలా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఇది కూడా ఫిల్ చేసుకోండి, చాలా ఈజీగానే ఉంటుంది. పైన జస్ట్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కింద ఎవరి పేరు మీద అయితే మార్చాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ అన్న బటన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు అప్లికేషన్ అన్నది వెళ్ళిపోతుందండి. సో ఇలా మీ యొక్క మీటర్ కనెక్షన్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు.